వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డితో రివర్స్ గేమ్ స్టార్ట్ చేశారా దీంతో తాడేపల్లి కోటలో హైరానా మొదలైందా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ హాయ్ సార్ హలో కృష్ణ సార్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డితో రివర్స్ గేమ్ స్టార్ట్ చేశారా దీంతో తాడేపల్లి కోటలో హైరానా మొదలైందా అంటే ఏం చెప్తారు సార్ ఓటి కృష్ణ రివర్స్ గేమ్ అనేది ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి మీద మొదలుగాల ఆల్రెడీ రెండు సంవత్సరాల క్రితమే రివర్స్ గేమ్ మొదలైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అనేక మంది దిక్కారస్వరాన్ని టూ ఇయర్స్ బ్యాకే అనిపించారు సపోజ్ కందుకూరు సంబంధించిన ఎమ్మెల్యే నేను ఒక తట్ట బట్టి ఏంచుకోలేని పరిస్థితిలో ఉన్నాను ఎమ్మెల్యేగా నా పరిస్థితి ఏంటి ఒక ఎమ్మెల్యేగా ఉండి నేను కనీసం రోడ్డుకి రోడ్డు గోతుల్లో ఉన్నటువంటి రోడ్డుకి ఒక తట్ట బట్టే వేయించలేకపోతున్నాను అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు ఆనం రామ్ నారాయణ రెడ్డి నేనేం చేయలేకపోతున్నాను సీనియర్ ఎమ్మెల్యే అయ్యి ఉండి కూడా అని చెప్పి ఆయన అప్పట్లోనే వ్యాఖ్యానించారు ఆ తర్వాత కోటమిరెడ్డి శ్రీనివాసరే కోసం శ్రీధర్ రెడ్డి ఆయన కూడా నేనేం చేయలేకపోతున్నాను నియోజకవర్గాల ప్రజలకి నాకేమీ విలువ ఇవ్వట్లేదు నా నేను చెప్పింది ఏంటలేదు అలాగే తాడే తాడేపల్లిలో ఉన్నటువంటి సీఎం క్యాంపస్కి వెళ్ళినా కానీ నేను డైరెక్ట్గా పోయి చెప్పుకునేటువంటి పరిస్థితి లేదని చెప్పి ఆయన అన్నారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకమైనటువంటి గలం అప్పట్లోనే వినిపించారు టూ ఇయర్స్ బ్యాకే అప్పటి నుంచి అసంతృప్తి నివురుగా పిల్లలు నిప్పుల లాగా కొనసాగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారు మీ గ్రాప్ బాగాలేదు నేను మీకు సీట్ ఇవ్వలేనని చెప్పి కొంతమందికి ఫోన్లు చేసి చెప్తున్నటువంటి పరిస్థితి కొంతమందిని తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి రమ్మని చెప్పి పిలుస్తున్నారు ఫోన్లు ఆహ్వానిస్తున్నారు సో వాళ్ళ ఫోన్లు తీసుకొని చాలామంది రిజెక్ట్ చేసేసి అసలు పట్టించుకోవట్లేదు ఆ ఫోన్లు అని చెప్పేసి తెలుస్తుంది ఇది రివర్స్ గేమ్ ఒకటేంటంటే ఫోన్లు తీసుకున్నటువంటి వాళ్ళలో కొంతమంది ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మనం మైలవరం సంబంధించినటువంటి ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ వసంత కృష్ణప్రసాద్ ఆయన ఏమంటున్నారు మైలవరంకి వెళ్ళమన్నారు మైలవరం నుంచి పోటీ చేయమన్నా ఏది చెప్పారు నందిగామ నుంచి పోటీ ఈసారి అన్నంత మార్పు చేయడానికి ఫోన్లో చెప్పారు ఫోన్లో చెప్పినప్పుడు నేను అసలు రాజకీయాల నుంచి ఒక నాకు ఈ రాజకీయాలు వద్దు ఈ రాజకీయాలు నేను చేయలేను అని చెప్పి సింపుల్గా ఫోన్ కట్ చేసేసి రివర్స్ అయ్యారు ఇక చెల్లువైన వేణుగోపాల్ చెల్లువైన వేణుగోపాల్కి ప్రాధాన్యత ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఆయన గత క్యాబినెట్లో ఈ క్యాబినెట్లో కూడా ఆయన కొనసాగిచ్చారు టూ పాయింట్ వన్ టూ టూ పాయింట్ వన్ టూ పాయింట్ జీరోలో కూడా ఉన్నారు ఆయన సో అలాంటి చెల్లుపోయిన వేణుగోపాల్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద రివర్స్ అవుతున్నటువంటి పరిస్థితి ఎందుకు ఎలా రివర్స్ అవుతున్నారంటే ఇప్పుడు ఆయన ఉండేటువంటి కానుషించి రామచంద్రపురం ఈ రామచంద్రపురం నుంచి రాజమండ్రి రోడ్లకి వెళ్ళమని చెప్పి ఆయనకి సజెషన్ ఇస్తున్నారు రామచంద్రపురం ప్రజలతో ఆయన మీటింగ్ పెట్టుకొని మీరు రామచంద్రపురాన్ని మీరే రక్షించాలి మీరే రక్షించుకోండి అని చెప్పి వాళ్ళ క్యాడర్కి చెప్తున్నటువంటి పరిస్థితి ఇంకోటి ఏంటంటే నేను తాడేపల్లి క్యాంపస్కి వెళ్ళాను క్యాడ తాడేపల్లి క్యాంపస్కి వెళ్ళిన సందర్భంగా నా మీద అవినీతి ఆరోపణలు ఉన్నట్టు ఆడ రికార్డ్ అయి ఉంది ఆ నిజంగా నేను అవినీతికి చే పాల్పడి ఉంటే అది నిరూపించండి మీరే నిరూపించండి అని చెప్పి ప్రజా కోర్టులో ఆయన ప్రజలకి ఆ క్యాడర్కి చెప్పడం జరిగింది అంటే ఈ రిపోర్టు తాడేపల్లి ప్యాలెస్కి ఇచ్చినటువంటి రిపోర్టు ఫేక్ రిపోర్ట్ అనేది ఆయన యొక్క అభిప్రాయం ఆ రూపంలో ఆయన రివర్స్ అయ్యారు సో ఇదే తరహాలో సార్ అదే అవినీతి మరకల ఆయనకి నిజంగా అంటుంటే రెండోసారి క్యాబినెట్లో ఆయన పేరు మళ్ళీ ఎందుకు కొనసాగిస్తారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అదే కదా అంటుంది ఎమ్మెల్యేలు కూడా అది అంటున్నారు సో ఇంతకాలం పాటు మీరు ఇంతకాలం పాటు వెయిట్ చేసి ఇప్పుడు మాకు ఎన్నికల సమయంలో మీరు చెప్పడం ఏంటి ఒకవేళ మేము తప్పు చేసి ఉంటే అప్పుడే వార్నింగ్ చేసి ఉంటే మేము సరి చేసుకునేవాళ్ళం మీరు తీరా నాలుగున్నర సంవత్సరం తర్వాత ఇప్పుడు తీరా ఎన్నికలు వచ్చేటువంటి సమయంలో మాకు టికెట్లు ఇవ్వము మీరు మీరు మీ దావు మీరు చూసుకోండి లేదా ప్రత్యామ్నాయం నేను చూపిస్తున్నాను ఆ మార్గంలో మీరు వెళ్ళండి అని చెప్పి చెప్పడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి కొంతమంది ప్రత్యక్షంగా చెబుతున్నారు మరి కొంతమంది పరోక్షంగా వాళ్ళు చర్చించుకుంటున్నారు సో టోటల్గా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైనటువంటి ఓటమి భయం అయితే వెంటాడుతోంది లేదంటే ఎనభై మందిని మార్చాల్సినటువంటి అవసరం లేదు ప్లస్ వీళ్ళందరినీ పిలిచి మీ గ్రాప్ బాగలేదు నా గ్రాప్ బాగుంది మీ వల్లనే నేను ఓడిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈసారికి అన్న మీరు సర్దుకోండి అని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం అనేది ఎమ్మెల్యేలకే అర్థం కావట్లేదు ఎమ్మెల్యేలకే జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు అందుకే చాలామంది రివర్స్ అవుతున్నటువంటి పరిస్థితి కొంతమంది మౌనంగా వాళ్ళ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు మౌనానికి మించినటువంటి ఆయుధం మరొకలేదు మౌనం అనేది ఒక పెద్ద ఆయుధం మౌనంగా ఉన్నారని అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చెప్పింది విన్ విన్నారు అని చెప్పి భావించకూడదు మౌనం అనేది ఒక పెద్ద బ్రహ్మాస్త్రం కాబట్టి ఈ మౌనంగా ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ కొంతమంది రివర్స్ అయినటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ ముప్పై మందికి పైగా ఉన్నారు ఈ సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో అనేది ఒకటి వినిపిస్తుంది సార్ అంటే జగన్మోహన్ రెడ్డి మీద ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు పరిస్థితి ఏంటి వాళ్ళు ఏ పార్టీలో చేరే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు లేదా వాళ్ళ రాజకీయ జీవితం ఇక ఇప్పటితో సమాధ కాబోతోందా అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఒకటి ఆల్రెడీ దీర్ఘకాలం పాటు రాజకీయాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళలో లేదు కొత్తగా ఎమ్మెల్యే అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వా ఇప్పుడు ఈయన ఐడెంటిఫై చేసినటువంటి వాళ్ళు సీనియర్స్ ఉన్నారు మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఒంగోలు ఎమ్మెల్యే బాల్యాని శ్రీనివాసరెడ్డి దాదాపు ఆరుసార్లు గెలిచారు ఆయన మంత్రులు చేశారు రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా చేశారు అలాంటి ఆయన్ని తీసుకుని పక్కన పెట్టేశారు నీకు టికెట్ లేదని చెప్పి సంకేతాలు కూడా ఇచ్చారు ఆయన ప్రత్యామ్నాయ మార్గం చూస్తున్నారు ప్రత్యామ్నాయ మార్గం ఆయనకే దొరకట్లేదు ఫ్రెషర్స్కి ఎక్కడ దొరుకుతుంది ప్రత్యామ్నాయ మార్గం అక్కడ ఉండేటువంటి ప్రధానమైనటువంటి పార్టీలు రెండే రెండు తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన పొత్తులో ఉంది తెలుగుదేశం పార్టీతో అంటే వాళ్ళకి ఆ మార్గం ఏంటి తెలుగుదేశంలో జరగడం లేదా జనసేనలో జరగటం సో ఆల్రెడీ ప్యాక్ జనసేన తెలుగుదేశం పార్టీ సో ఆల్రెడీ వాళ్ళ క్యాండిడేట్స్ని కూడా డిసైడ్ చేసుకున్నారు వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంది వాళ్ళు ఆ రెండు పార్టీల మధ్య అన్ని సీట్ల షేరింగ్ వీటిలో కూడా ఒక ఒపీనియన్కి ఒక క్లారిటీకి వచ్చారు ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా కానీ ఆ పార్టీలో ఉండాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకు ఉంది ప్రత్యామ్నాయం ఏం చేసుకుంటారు బలమైనటువంటి లీడర్లు ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు అంతకుమించి చేసేది ఏం లేదు కదా ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు లేదా అసలు అక్కడ ఈయన కొత్త కాండి నుంచో పెడతారు కొత్త కాండి నుంచో పెట్టినప్పుడు అతను గెలిచేటువంటి అవకాశం ఉందా లేదా అతను గెలిస్తే కనుక ఇతనికి పర్మనెంట్గా రాజకీయ భవిష్యత్తు ఆ కానుసరించులు ఉండేటువంటి అవకాశం లేదు అందుకని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారు ఖచ్చితంగా వాళ్ళకి వ్యతిరేకంగా పావులు కదుపుతారు ఎవరినో తీసుకొచ్చి కొత్త పెడితే ఈయన సపోర్ట్ చేసి వాళ్ళని ఎమ్మెల్యేగా సత్యసభలకు పంపించారు కదా ఎవరు కూడా సో కాబట్టి ఆయన పడవటం లేదంటే ఓడించడానికి ప్రయత్నం చేయటం ఏదో చేస్తారు బలమైన బలమైనటువంటి లీడర్లు లేదా బలం లేనటువంటి లీడర్లు ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డికి బెండ్ అయిపోయి జగన్మోహన్ రెడ్డికి దాసోహం అని ఆయన చెప్పినటువంటి మాట విని ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసి ఆ తర్వాత ఒకవేళ వాళ్ళు అనుకున్న విధంగా గవర్నమెంట్ వస్తే అప్పుడు నామినేట్ పదవి ఇస్తానని చెప్పి ఏదో చెప్తారు రాజ్యసభ లేదా ఎమ్మెల్సీను లేదా ఇంకో కార్పొరేషన్ చైర్మన్ ఏదో ఇస్తామని చెప్పి చెప్తారు అది వచ్చేటువంటి అవకాశం అంత ఓపిక ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కానీ మినిస్టర్లకు కానీ ఉందా ఈవెన్ టూ పాయింట్ టూ పాయింట్ ఓ క్యాబినెట్లోనే స్థానంలో ఇవ్వకపోతే కొంతమంది రివర్స్ అయినట్టు పరిస్థితి సుచరిత లాంటి వాళ్ళు రివర్స్ అయ్యారు కదా అసంతృప్తి కాలం వినిపించారు కదా కాబట్టి వాళ్ళకి టికెట్ రానటువంటి వాళ్ళు కాముగా ఉంటారని అని అనుకోవడం జగన్మోహన్ రెడ్డి బహుశా రాజకీయ అపరిపక్వత అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు బహుశా పీకే ఇచ్చినటువంటి ప్రశాంత్ కిషోర్ టీం ఇచ్చినటువంటి సర్వేను బేస్ చేసుకొని ఆయన ఈ మొత్తం వ్యవహారాన్ని ఈ మొత్తం ప్రక్షాళన చేస్తున్నారని చెప్పి టాక్ నడుస్తుంది ప్రశాంత్ కిషోర్ టీము ఆల్రెడీ డబ్బులు తీసుకొని కొంతమంది దగ్గర వాళ్ళకు అనుకూలమైన సర్వేలు ఇచ్చారని చెప్పేసి ఆల్రెడీ బయటకు వచ్చి చెప్తున్నారు ఇప్పుడు బాలనే యూనివర్సిటీ రెడ్డి చెప్తున్నారు వాళ్ళు డబ్బులు తీసుకొని సర్వేలు చేస్తూ ఉన్నారు డబ్బులు తీసుకొని ఎవరికి అనుకూలంగా కావాలంటే వాళ్ళకి సర్వేలు చేసి పెడుతూ ఉన్నారు ఆ సర్వే రిపోర్టులు జగన్మోహన్ రెడ్డికి ఇస్తున్నారు వాళ్ళే బ్యారామెట్టుకుని డబ్బులను వసూలు చేసుకున్నారు ప్రశాంత్ కిషోర్ అనే టీము సో ఆ సర్వేలను నమ్మొద్దని చెప్పి చెప్తున్నారు అందుకే మరొక రెండు సర్వేలు చేయించుకున్నారు ఏ సర్వేలు చేయించుకున్నా కానీ ఆయనకు పాజిటివ్గా మళ్ళీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చేటువంటి అవకాశం లేదని చెప్పేసి రిపోర్ట్స్ వస్తున్నాయనేది తాడేపల్లిలో లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఈ క్రమంలో ఎం ఎమ్మెల్యేలు రివర్స్ అటాక్ ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి మీద రివర్స్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది ఈ పరిణామం రాబోయేటువంటి రోజుల్లో మరింత భయంకరంగా ఉండేటువంటి అవకాశం కూడా లేకపోలేదు అనేది ఆ పార్టీలో జరుగుతున్నటువంటి సీరియస్ చర్చగా మనం భావించు భావించడానికి అవకాశం ఉంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్